మా అంతర్యామి ఛానల్ కి వచ్చిన గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం. దశమహా విద్యల్లో ఏడవ విద్య ఏమిటి గురువు గారు? ధూమావతి మహావిద్య. ధూమావతి దేవి యొక్క సాధన గురించి తెలియజేయగలరు గురువు గారు? తప్పకుండా. దశమహా విద్యలు అనబడేటువంటి ఈ పది మహావిద్యలలో ఏడవ విద్య ధూమావతి. ఈ అమ్మవారిని వృద్ధకాళి అని కానీ రాత్రి విద్య అని కానీ పిలుస్తారు. ధూమావతి ధూమంతో ఉంటుంది. ధూమం అంటే పొగ, పొగ చేత నిండింది కాబట్టి ఈమెని ధూమావతి అన్నారు. ఏ అజ్ఞానం చేతనైతే మనుషులు సంసారంలో చిక్కుకొని జీవించే కళ తెలియక, ఆత్మను తెలుసుకోలేక జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారో ఆ అవిద్యనే ధూమావతి. భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఒక విషయాన్ని గమనించాలి. అతను ఏమంటాడంటే, పొగచేత అగ్ని, అట్లాగే మావి చేత గర్భస్థంలో ఉన్నటువంటి శిశువు, మురికి చేత అద్దము, అట్లాగే కామం చేత ఆత్మజ్ఞానము కప్పివేయబడి ఉంది అన్నాడు. ఇక్కడ ఏదైతే కప్పివేసిందో అదే ధూమావతి. మాయకి అవిద్యకి తేడా ఉంది. ఏకంగా ఉన్నటువంటి ఆత్మని బహువిధంగా చూపడం అనేది మాయ. అయితే ఆత్మ యొక్క స్థితిని వెనక్కి నెట్టి మరుగుపరిచేది అవిద్య. అవిద్యని కల్పించే ధూమశక్తి కనుక మరియు మొట్టమొదటి తమస్సు కనుక ఈమెని జ్యేష్ఠ అన్నారు. జ్యేష్ఠ దేవి అని, జ్యేష్ఠ లక్ష్మి అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో సోమరిగా పడుకున్నటువంటి అమ్మాయిని నిద్రలేపేటప్పుడు వసే జ్యేష్ఠ ఇంకా నిద్రలేవేంటే అని అంటూ ఉంటారు. ఇది మనం గమనిస్తూనే ఉంటాం. ప్రకృతిలోని అభావము ధూమావతి. అభావము అంటే దారిద్ర్యం. ధూమావతి విధవరాలు. పురుష ప్రకృతి సోకని అసలైనటువంటి స్త్రీ ప్రకృతి. ఇంకో రకంగా చెప్పాలంటే హీని మింగి వేసినటువంటి షీ, హెచ్ఎస్హెచ్ఈ. అంటే దీనికి మీకు ఒక కథ చెప్తాను. ఒకనొక సందర్భంలో శివుడు పార్వతి కైలాసంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. ఆ సందర్భంలో పార్వతీ అమ్మవారికి ఆకలి వేసిందట. నాకు తినడానికి ఏమైనా కావాలి అని శివుణ్ణి అడిగింది. కానీ శివుడు పట్టించుకోలేదు. ఆమె రెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ అడిగింది, నాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా కావాలి అని. కానీ శివుడు పట్టించుకోకపోయేసరికి ఈమెకి ఆకలి బాగా పెరిగి ఇంకా తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చేసి ఆ మహాశివుణ్ణే మింగేసిందంట. అప్పుడు ఆ మహాశివుడు చాలా వేడితో ఉంటాడు కాబట్టి ఆ వేడికి ఈమె శరీరం అంతా కూడా నల్లగా మాడిపోయి తెల్లని పొగలు గక్కుతూ భీకరంగా తయారైంది. అప్పుడు లోపల ఉన్నటువంటి శివుడు అన్నాడంట, నన్ను మింగడం ద్వారా నీ తెల్లని ఆకారం నల్లగా అయిపోయింది, తెల్లని పొగలతో ఉన్నావు కాబట్టి ఇప్పటి నుంచి నిన్ను ధూమ్రా అని కానీ ధూమావతి అని కానీ నువ్వు కీర్తికెక్కుతావు అని చెప్పేసి చెప్పాడంట. ఇది ధూమావతి యొక్క ఆవిర్భావం. ధూమావతి ఏకాకి, ఈమె స్వయం నియంత్రిత. ఈమెకి భర్త లేడు, విధవరాలు. ధూమావతి అమ్మవారు ధూమ్రవర్ణంలో ఉంటుంది, అంటే బూడిద రంగులో ఉంటుంది. ఈమె మాసిన గుడ్డను ధరించి ఉంటుంది, అట్లాగే జుట్టంతా విరబోసుకుని ఉంటుంది. కంటి చూపేమో చాలా క్రూరంగా ఉంటుంది, పొడవాటి ముక్కును కలిగి ఉంటుంది. బొట్టు లేకుండా అమంగళకరమైనటువంటి ముఖం ఉంటుంది, విలవిలబోతూ ఉంటుంది. అట్లాగే భయాన్ని కలిగించే విధంగా ఆకలిగా ఉన్నట్టుగా ఉంటుంది. కాకధ్వజము కలిగినటువంటి రథం మీద కూర్చుని ఉంటుంది. చేతిలో చేట, చీపురు ఉంటాయి. దుఃఖాన్ని కలిగించే దేవతలు సంసారంలో నలుగురున్నారు, రుద్రుడు, యముడు, వరుణుడు, నిరృతి. రుద్రుడికి కనుక కోపం వస్తే జ్వరము, ఉన్మాదము, దాహము కలుగుతాయి. యముడికి కోపం వస్తే మూర్ఛలు, వికలంగత్వం కలుగుతాయి. వరుణుడికి కోపం వస్తే శూలలు, గడ్డలు, స్రావాలు కలుగుతాయి. నిరుతికి కోపం వస్తే శోకము, కలహాలు, ఆకలి, దప్పిక కలుగుతాయి. ఇక్కడ ధూమావతి అన్న, నిరుతి అన్న ఒక్కరే.
ఈ జ్యేష్ఠ లక్ష్మి అంటే ధూమావతి ఎవరైతే ఉన్నారో ఈమె లక్ష్మి యొక్క అక్క. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు జీవితం అంతా కూడా కష్టాల భోజనం చేయాల్సిందే. ధూమావతి దారిద్ర దేవతే అయినప్పటికీ ఈ అమ్మగారిని పూజించడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. నిజానికి ప్రహ్లాదుడికి నరసింహస్వామి ఎంత ప్రేమను చూపెడతాడో ఈ అమ్మవారు కూడా మనల్ని అంతగా ప్రేమిస్తుంది. మనలో ఉన్నటువంటి దారిద్రము పోవాలి అంటే ముందుగా ఈ అమ్మవారి సాధన తప్పనిసరిగా చేయాలి. విపత్తులను నాశనం చేయడానికి, శత్రువులను ఉచ్చాటనం చేయడానికి అంటే ఉన్న చోటు నుంచి తరిమేయడానికి లేదా పారిపోయేట్టు చేయడానికి, శత్రువుల యొక్క మారణానికి, అట్లాగే భూత ప్రేత పిశాచాలను ఇట్లాంటివి ఏదన్నా ఉంటే వాటన్నిటినీ కూడా ఉచ్చాటనం చేయడానికి, మనం గాలి ధూళి అంటాం కదా వాటన్నిటినీ కూడా తరిమివేయడానికి ఈ అమ్మవారిని ఉపాసించాలి. అయితే ఈ అమ్మవారిని పూజించేటప్పుడు ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఏది కూడా అడగకూడదు. మనము మిగతా అందరు దేవతల్ని కూడా నాకు ఐశ్వర్యం ఇవ్వు, నాకు డబ్బు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు అని అడుగుతూ ఉంటాం, కానీ ధూమావతి అమ్మవారిని విషయంలో మాత్రము ఇలా అడగకూడదు. మరి ఎట్లా కోరుకోవాలి, సంకల్పం ఎలా చేసుకోవాలి అంటే, నాకున్నటువంటి రోగాలన్నీ పోవాలి, దీర్ఘకాలికమైనటువంటి రోగాలను తీసివేయడానికి కూడా అమ్మవారిని పూజిస్తాం, కాబట్టి నాకున్నటువంటి రోగాలన్నీ పోవాలి, నాకున్నటువంటి దరిద్రం అంతా కూడా పోవాలి, నా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా పోవాలి, అలా పోవాలి 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 అనే కోరుకోవాలి తప్ప నాకు ఇది కావాలి అని ఎప్పుడూ కూడా అమ్మవారిని అడగకూడదు. ఇలా అడిగినట్లయితే ఆమె నీకున్న దరిద్రాన్ని అంతా కూడా చీకురుతో ఒక ఊడ్పు ఊడ్చేస్తుంది అన్నమాట. ఈ అమ్మవారి యొక్క హవనం చేసేటప్పుడు మైసాక్షి, గుగ్గులము, సాంబ్రాణి పొగ వాటితో చేయాల్సి ఉంటుంది. మనము ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం, చాలామంది గాలి ధూళి సోకుండా ఇళ్లలో పొగ వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ముస్లిం సోదరులు ఆ షాపుల వెంట తిరుగుతూ ఉంటారు, ఆ షాపులలో పొగ వేస్తుంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఏ విధమైనటువంటి నెగిటివ్ ఫోర్స్ ఉన్నా కూడా ఆ ఫోర్స్ను బయటికి పంపాలి అంటే ముందుగా ధూమావతి అమ్మవారి యొక్క సాధన తప్పనిసరిగా చేయాలి. ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేయాలి అనుకున్న వాళ్ళు గురుముఖత మంత్రం తీసుకోండి, 125,000 జపం చేయండి, అందులో 10% హవనం చేయండి, అందులో 10% తర్పణం చేయండి, అందులో 10% అభిషేకం చేయండి, అందులో 10% బ్రాహ్మణ భోజనం చేయండి, అప్పుడు ఈ మంత్రం మీకు సిద్ధిస్తుంది. అయితే ఈ విద్యని శ్మశానంలో కనుక చేసినట్లయితే చాలా తొందరగా సిద్ధిస్తుంది. కారణం ఏంటి అంటే శ్మశానంలో పొగ ఎప్పుడు ఉంటుంది, ఈ అమ్మవారి యొక్క నివాస స్థలము శ్మశానమే. చాలా గ్రామాలలో పెద్దమ్మ అని, ముసలమ్మ అని కొన్ని టెంపుల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ అమ్మవారి యొక్క గుడులే. ఇక్కడ మీకు ఒక 2 కథలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక సాధకుడు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో నష్టాలను చెవి చూశాడు. ఎన్ని పూజలు చేసినా కూడా ఏ దేవతలు అతన్ని కరుణించలేదు. అందరి దేవతల దగ్గర జనాలు క్యూ కట్టి ఉన్నారు. ఇంకా లాభం లేదని చెప్పేసి తను తీవ్రంగా ఆలోచించి శని దేవతను ప్రార్థించడం మొదలుపెట్టాడట. అంటే శనిని పూజించే వాళ్ళు ఎవరు ఉండరు, శనికి క్యూ ఉండదు, మిగతా విష్ణువుకి, శివుడికి, లక్ష్మీదేవతకి. అందుకే లక్ష్మి కాబట్టి అందరూ లక్ష్మీ సాధకులుగా ఉంటారు, కానీ శనికి క్యూ లేదు. ఓహో, కాబట్టి క్యూ లేదు కాబట్టి నేను ప్రార్థిస్తే తొందరగా ప్రత్యక్షమవుతాడని చెప్పేసి ఆ శనీశ్వరుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడట. శనీశ్వరుడు కూడా పొంగిపోయాడు, నాకు కూడా ఒక భక్తుడు ఉన్నాడు అని చెప్పేసి, కాబట్టి వెంటనే ప్రత్యక్షమయ్యాడట. భక్తానికి ఏమనుకోవాలో కోరుకోవాలన్నాడట. ఇతను చాలా తెలివిగా, అసలు నా దగ్గరికి ఎప్పటికీ రాకూడదు అని ఒప్పుకున్నాడట. కాబట్టి ఈ విద్యని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. అట్లాగే ఒకనొక తెలివైనటువంటి సాధకుడికి ఈ జ్యేష్ఠ లక్ష్మి, తర్వాత లక్ష్మీ అమ్మవారు ఇద్దరూ ప్రత్యక్షమయ్యారంట. ఇద్దరు సుందరమైనటువంటి రూపంలోనే ప్రత్యక్షమయ్యారు. యాక్చువల్గా జ్యేష్ఠ లక్ష్మి చాలా భయంకరాకారంలో ఉన్నా కూడా ఆమె కూడా ఒక సుందరాకారంలో ఈయనకి ప్రత్యక్షమైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఈ సాధకుడి దగ్గరికి వచ్చేసి
అతనికి పరీక్ష పెట్టారంట. మాలో ఎవరు అందంగా ఉన్నారు అని. అప్పుడు సాధకుడు సంశయంలో పడ్డాడు. జ్యేష్ఠాదేవి బాగుంది అంటే లక్ష్మికి కోపం వస్తుంది, లక్ష్మి దూరం అవుతుంది. లేదా లక్ష్మీ బాగుంది అంటే జ్యేష్ఠ లక్ష్మికి కోపం వస్తుంది, దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి అతను బాగా ఆలోచించి ఒక మాట అన్నాడట. అమ్మ లక్ష్మి, మీరు దూరం నుంచి నా దగ్గరికి నడుచుకుంటూ వస్తుంటే చాలా బాగున్నారు. అమ్మ జ్యేష్ఠ లక్ష్మి, మీరు నా దగ్గర నుంచి దూరంగా వెళుతూ ఉంటే చాలా అందంగా ఉన్నారు అని. అంటే అది ఒక చాతుర్యంతో చెప్పినటువంటి సమాధానం. అతని యొక్క చాతుర్యానికి సంతోషించినటువంటి వాళ్ళు అతనికి అష్టైశ్వర్యాలు ప్రాప్తించి అలాంటి వరం ఇచ్చేసి వెళ్ళిపోయారట. కాబట్టి ఈ అమ్మవారి యొక్క సాధన చాలా కష్టంగా ఉంటుంది. ప్రారంభంలో కొద్ది కష్టాలు ఎదురైనా ఆ తర్వాత అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తించేలా చేస్తుంది. కాబట్టి నెగిటివ్ ఫోర్స్ మొత్తం తీసేస్తుంది. కాబట్టి సాధన శ్రద్ధగా చేయాలి. ధూమ్ ధూమ్ ధూమావతి టహ టహ, ధూమ్ ధూమ్ ధూమావతి టహ టహ, ధూమ్ ధూమ్ ధూమావతి టహ టహ. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.